హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య బ్లాగ్స్కు. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే గార్డెన్ మేకోవర్ చేస్తున్నాము. సో అప్పుడు ఏంటి అంటే ఓల్డ్ షెడ్ డిస్మాంటిల్ చేసేసి అండ్ న్యూ షెడ్ బుక్ చేసామన్నమాట. సో అవే వచ్చాయి, చూస్తున్నారు ఫిక్స్ చేయడానికి. సో చాలా హెవీగా ఉంది అండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు సంధ్య, నేను యూకేలో ఉంటాను అండ్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో నా గార్డెనింగ్ బ్లాగ్స్ అలాంటివి ఉంటాయి అండ్ దెన్ షార్ట్స్ అనేటివి తీస్తుంటాను. తప్పకుండా చూసి లైక్ అండ్ షేర్ చేయండి, మీకు నచ్చుతుంది. సో గార్డెన్ బ్లాగ్స్ అనే కాకుండా ఇంకా చాలా బ్లాగ్స్ లాంటివి తీస్తున్నా నేను. తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే గార్డెన్ షెడ్కి అక్కడ ఇటువైపు వాళ్ళు బేస్ వేస్తున్నారు అండ్ అక్కడ అయితే ఓల్డ్ షెడ్ ఉంది కదా, దాన్ని డిస్మాంటిల్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. మీరు నా షార్ట్స్ చూసుంటే నా మొక్కలు ఎలా ఉన్నాయి అలాంటివి కూడా నేను పెడుతున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి చెప్తే నేను తప్పకుండా ట్రై చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే చూసారా పైన టాప్ అయితే తీసేశారు ఆ ఓల్డ్ షెడ్కు. అది వచ్చేసి ఈ హౌస్కు మూవ్ అయినప్పుడు వేయించుకున్నామండి. నియర్లీ 4.5 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు కాస్త బిగ్గర్ షెడ్కి వెళ్దాము అనేసి స్టోరేజ్ కోసం సో గార్డెన్లో కాస్త మేకోవర్ చేయించాలి అని అనుకుంటున్నాము. సో అందుకు వీఆర్ డూయింగ్ దిస్ అన్నమాట. ఆ షెడ్ అయితే బిట్స్ బిట్స్గా ఊడదీస్తుంటే వామో అనిపించింది. మొత్తానికి లేపేశారనమాట మొత్తానికి. సో ఇప్పుడైతే దీన్ని దాని పార్ట్స్ అన్నీ తీసేసి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బేస్ అయితే అయిపోయింది చూసారా. సో యూకేలో కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఇండియాలో, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా ఎక్కువే కదా. సో మనం ఇలా చేయించడానికే వీళ్ళకు మేము నియర్లీ 500 pounds వరకు పే చేసాము. అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఎగ్జాక్ట్లీ 50,000 rupees అన్నమాట. సో అలా అనుకుంటే ఇంకేం చేయలేం. మీకు నేను తీసే షార్ట్స్ నచ్చుతున్నాయా లేకపోతే బ్లాగ్స్ కావాలా ఇలా ఎలాంటివి కావాలో నాకు చెప్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను తీయడానికి. నేను ఎంత ఇంట్రెస్ట్ చూపించినా మీరు చూస్తేనే కదా నాకు ఎలాంటివి కావాలో నాకు తెలుస్తుంది. సో తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. ఐ మీన్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది మొత్తం ఏ టు జెడ్ అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారా బేస్ వేస్తున్నారు. ఆల్రెడీ బేస్ వేసిన దాని మీద మేము బుక్ చేసిన షెడ్లోనే ఇంకో బేస్ వచ్చింది, అది ఫిక్స్ చేశారు. సో ఇప్పుడైతే వాల్స్ అన్నీ ఇలా ఫిక్స్డే అన్నమాట. ఈజీ టు ఫిక్స్ యాక్చువల్లీ, కానీ మనం చేయలేమండి. చెప్తున్నాగా చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కదా. సో ఫైనల్గా షెడ్ అయితే ఇలా అయిపోయింది చూసారా. చాలా మెస్సీ ఉంది గార్డెన్, సో ఇగ్నోర్ చేయండి మెస్ని. సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంది చూసారా, చాలా స్పేషియస్గా ఉంది. బైక్స్ కానీ ఇంకా చాలా చాలా పడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది అండి నా గార్డెన్ మేక్ ఓవర్ అప్డేట్. సో స్టే ట్యూన్, ఇంకా చాలా చాలా రాబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ నార్మల్గా చెప్పేదే, ఇంకా మీకు చెప్పే పనులే తగ్గేదేలే. ఎవరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని అప్డేట్ కోసం ఇంకా చాలా చాలా రాబోతోంది. స్టే ట్యూన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ సంధ్య ఫ్రమ్ యూకే. బాయ్.